విశాఖ ఉక్కు సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి హామీ ఇచ్చారు. శనివారం విశాఖపట్నం గాజువాకలో నిర్వహించిన పార్టీ సమీక్ష సమావేశానికి హాజరైన ఆమెను ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కలిశారు. ఎందరో త్యాగాల ఫలితంగా ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడం తగదని, ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. గంగవరం పోర్ట్ నుంచి సకాలంలో బొగ్గు నిల్వలు ప్లాంట్కు చేరుకునేలా, ప్లాంట్ మూతపడిన విభాగాలను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఉక్కు పరిశ్రమ సామర్థ్యం 7.2 టన్నులు కాగా ప్రస్తుతం 2.5 టన్నులే ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ప్రైవేటీకరణ వైపు అడుగులు వేయటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గాజువాక భాజపా కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు, పోరాట కమిటీ కన్వీనర్ కేఎస్ఎన్ రావు, కార్మిక నాయకులు మోహన్ బాబు, గణపతిరెడ్డి, కామేశ్వరరావు, బాలాజీ పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ఇది అందరి మనసుల్లో, ఈ ప్రాంత ప్రజల మనసుల్లో ఉన్నటువంటి ఆందోళన. స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. అయితే స్టీల్ ప్లాంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. మా తరఫు నుండి ఏ విధంగా అది స్టీల్ ప్లాంట్కి లాభదాయకంగా ఉండాలో మా వైపు నుండి మేము చేసే ప్రయత్నం ఆనాడు నుండి కూడా మేము చేస్తూనే ఉన్నాం. మేము కూడా ఈ ప్రాంత ప్రజలుగా మరి స్టీల్ ప్లాంట్ పట్ల ఈ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని తెలిసినటువంటి వారంగా ఖచ్చితంగా మేము అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేసే దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.